హలో స్టూడెంట్స్ ఈ వీడియోలో నేను మీకు మెషిన్ అనాలసిస్ గురించి చెప్పబోతున్నాను ఈ మెషిన్ అనాలిసిస్ ద్వారా మనం ఇచ్చినటువంటి రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత ఉందనేది చెప్పవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి ఒక సర్క్యూట్ అనేది ఉన్నాయి ఇక్కడ టూ లూబ్స్ ఉన్నాయి ఈ లూప్స్ ను మనం ఐ వన్ లూప్ ఐ టూ లూబ్స్ అని అనుకున్నాం అంటే ఇక్కడ ఐ వన్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఇక్కడ ఐ టూ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఇది ఫైవ్ హోమ్ రెసిస్టర్ ఇది త్రీ హోమ్ రెసిస్టర్ ఇంకా ఇది కూడా త్రీ హోమ్ రెసిస్టర్ ఇది వన్ హోమ్ రెసిస్టర్ ఇది ఫోర్ హోమ్ రెసిస్టర్ ఇక్కడ బ్యాటరీ టెన్ మోల్స్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది ఒక రెసిస్టర్ దగ్గర ఒక సీక్వెన్స్ లో తీసుకుంటు వెళ్దాం నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాను అంటే ప్లస్ మైనస్ అంటే ఈ విధంగానే తీసుకోవాలి ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఒక సీక్వెన్స్ లోనే వెళ్ళాలి ప్లస్ మైనస్ ఈ లోపులో కూడా ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకుంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇప్పుడు ఇచ్చినటువంటి రెసిస్టర్స్ దగ్గర కరెంట్ ఎంత పాస్ అవుతుంది అని మనం కనిపెట్టాలి ఈ రెసిస్టర్ దగ్గర ఎంత అయితే కరెంట్ పాస్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అదే కరెంట్ పాస్ అవుతుంది ఐ వన్ కరెంట్ అనేది పాస్ అవుతుంది ఈ రెండు రెసిస్టర్స్ దగ్గర ఇక్కడ కూడా ఈ త్రీ హోమ్ రెసిస్టర్ దగ్గర ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ కూడా అంతే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కానీ ఫోర్ హోమ్స్ రెసిస్టర్ దగ్గర మాత్రం మనకి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఈ రెసిస్టర్ టూ రూప్స్ కి కామన్ గా ఉంది ఈ మెషిన్ అనాలసిస్ ద్వారా మనం కరెంట్ అంటే ఐ వన్ కరెంట్ ఐ టూ కరెంట్ అనేది కనిపెట్టవచ్చు దీని ద్వారా ఇచ్చినటువంటి రెసిస్టర్స్ లో కరెంట్ ఎంత ఉందనేది కనిపెట్టవచ్చు ఇప్పుడు అప్లైయింగ్ కేవిఎల్ టు లూప్ వన్ అంటే ఈ లూప్ వన్ కి మనం అప్లైల్ ని అప్లై చేద్దాం ఈ లూప్ కి నేను కేవిఎల్ ని అప్లై చేస్తున్నాను ఈ కేవీఎల్ అంటే కిచ్ లా కిచ్ వోల్టేజ్ లా అంటే మనకు తెలుసు ది సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఇస్ ఈక్వల్ టు ద జీరో అంటే ఇచ్చినటువంటి లూప్ లో క్లోజ్డ్ లూప్ లో వోల్టేజెస్ మొత్తం కూడా వాటి యొక్క సమ్ము అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు దాని యొక్క సమ్ము మొత్తం కూడా అది ఈక్వల్ టు జీరో అవుతుంది జీరో కి ఈక్వల్ అవుతుంది అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని మనకి ఓమ్స్ లా ప్రకారంగా ఒక ఫార్ములా తెలుసు ఇక్కడ మనం వోల్టేజెస్ ని కనుక్కుంటున్నాం టెన్ వోల్ట్స్ బ్యాటరీ వాడే ఇచ్చాడు ఇక్కడ ఎంత ఉంటుంది అంటే వోల్టేజ్ ఐఆర్ అనేది ఉంటుంది ఐ అంటే ఐ వన్ ఆర్ అంటే రెసిస్టర్ అట్లాగా ఈ క్లోజ్డ్ లూప్ లో ఉన్నటువంటి వోల్టేజెస్ మొత్తం కూడా యాడ్ చేస్తే దాని యొక్క సమ్ అనేది జీరో అవుతుంది కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా ప్రకారంగా కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం ఈ డైరెక్షన్ లో తీసుకుంటున్నాను నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ అనేది క్లాక్ వాయిజ్ డైరెక్షన్లో కరెంట్ తీసుకున్నప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్ళినప్పుడు అది నెగిటివ్ అవుతుంది అదే నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకున్నప్పుడు అది పాజిటివ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందంటే విజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా ఐ అంటే ఐ వన్ ఆర్ అంటే ఎంత అంటే ఫైవ్ ఫైవ్ ఐ వన్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది కాబట్టి కరెంట్ అనేది నెగిటివ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం త్రీ ఐ వన్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది కాబట్టి కరెంట్ నెగిటివ్ తీసుకుంటాం ఇప్పుడు ఫోర్ హోమ్స్ రెసిస్టర్ దగ్గర తీసుకుందాం ఫోర్ ఐ వన్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఈ బ్యాటరీ దగ్గర తీసుకుందాం బ్యాటరీ దగ్గర తీసుకునే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ హోమ్స్ రెసిస్టర్ అనేది ఫస్ట్ లూప్ కి సెకండ్ లూప్ కి ఈ టూ లూప్స్ కి కామన్ గా ఉంది అప్పుడు ఈ ఫోర్ హోమ్ రెసిస్టర్ అనేది ఈ లూప్ తో కన్సిడర్ చేసినప్పుడు ఫోర్ ఐటు అవుతుంది దాని యొక్క వోల్టేజ్ అనేది కానీ ఇట్లా తీసుకుంటున్నాం కాబట్టి ఈ లూప్ లో నుంచి తీసుకున్నప్పుడు అంటే ఈ డైరెక్షన్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది కాబట్టి కరెంట్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాం ఇక్కడ బ్యాటరీ ఉంది ఇక్కడ మైనస్ ప్లస్ ఇది అంటే మైనస్ నుంచి ప్లస్ కలుతుంది మైనస్ నుంచి ప్లస్ కెళ్తుంటే అది పాజిటివ్ తీసుకుందాం వోల్టేజ్ అనేది కాబట్టి ప్లస్ టెన్ వోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఐలన్నీ ఐ లను ఒక దగ్గర తీసుకుని వద్దాం మైనస్ ట్వెల్వ్ ఐ వన్ ప్లస్ ఫోర్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ అవతలకి వెళ్తే మైనస్ టెన్ దీన్ని ఈక్వేషన్ వన్ గా రాసుకుందాం ఇప్పుడు అప్లైయింగ్ కేవీఎల్ టు లూప్ టూ అంటే లూప్ వన్ కి ఎలాగైతే మనం అప్లై చేశాము కేవిఎల్ కిచ్ వోల్టేజ్ లా అనేది లూప్ టూ కూడా అలాగే అప్లై చేద్దాం ఇప్పుడు మనం ఈ లూప్ లో చూసుకుంటే ఇక్కడ రెసిస్టర్స్ త్రీ అనే ఉన్నాయి సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలా చేద్దాం పాజిటివ్ నుంచి నెగిటివ్ కలుతుంది కాబట్టి నెగిటివ్ ఫోర్ ఐ టూ ఈ తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు త్రీ హోమ్ రెసిస్టర్ దగ్గర త్రీ ఐ టూ వన్ హోమ్ రెసిస్టర్ దగ్గర వన్ ఐ టూ పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తుంటే నెగిటివ్ ఇక్కడ కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది కాబట్టి వోల్టేజ్ నెగిటివ్ తీసుకుంటాం ఇక్కడ మనకి బ్యాటరీ సేమ్ లేవు కానీ ఫోర్ హోమ్ రిజిస్టర్ అనేది ఐ వన్ కి కూడా అంటే ఫస్ట్ లూప్ కూడా కామన్ గా ఉంది కాబట్టి దాంతో తీసుకున్నప్పుడు మనకి ఫోర్ ఐ వన్ వస్తుంది కానీ ఇట్లా తీసుకున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మైనస్ నుంచి పాజిటివ్ వెళ్తుంది ఆ లూప్ తో కన్సిడర్ చేసినప్పుడు మైనస్ నుంచి ప్లస్కి వెళ్తే మనకి ఏంటంటే వోల్టేజ్ అనేది పాజిటివ్ గా తీసుకుంటాం కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మైనస్ ఎయిట్ ఐ టూ ప్లస్ ఫోర్ ఐ వన్ వల్ జీరో ఇప్పుడు మనకి రెండు ఈక్వెషన్స్ అనేవి వచ్చాయి ఈ రెండు ఈక్వేషన్స్ చేసుకున్నట్లయితే మనకి ఐ వాల్యూస్ అనేది వస్తుంది ఫస్ట్ ఈక్వెషన్ మైనస్ ట్వెల్వ్ ఐ వన్ ప్లస్ ఫోర్ ఐ టూ ఈక్వల్ టు మైనస్ టెన్ మైనస్ ఎయిట్ ఐ టూ సెకండ్ ఈక్వేషన్ ప్లస్ ఫోర్ ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఈ పైది ఇలాగే రాసుకున్నాం మైనస్ ట్వెల్వ్ ఐ వన్ ప్లస్ ఫోర్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఈ ఫోర్ ఐ వన్ దీనికి ఈక్వల్ కావాలంటే ఇంటూ త్రీ చేద్దాం మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని కాబట్టి ట్వెల్వ్ ఐ వన్ మైనస్ ట్వంటీ ఫోర్ ఐ టూ ఐక్వల్ టు జీరో ఈ రెండే ఈక్వేషన్స్ ని యాడ్ చేద్దాం ట్వెల్వ్ ఐ వన్ ట్వల్వ్ ఐ వన్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫోర్ నుంచి ఫోర్ పోతే ట్వంటీ మైనస్ ట్వంటీ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఇప్పుడు ఐటీ వాల్యూ ఎంత అంటే ఐ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ డివైడెడ్ బై మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై జీరో పాయింట్ ఫైవ్ మనకి ఐటీ వాల్యూ అనేది వచ్చింది దీని ద్వారా ఐ వన్ వాల్యూ కనబెడదాం ఈక్వేషన్ టూలో లో చేసుకుంటే మనకి మైనస్ ఎయిట్ ఐ టూ ప్లస్ ఫోర్ ఐ వన్ ఈవల్ టు జీరో ఐటి వాల్యూ వచ్చింది అంటే మైనస్ ఎయిట్ వన్ బై టూ ప్లస్ ఫోర్ ఐ వన్ ఈవల్ టు జీరో మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఐ వన్ ఈక్వల్ టు జీరో ఫోర్ ఐ వన్ ఈక్వల్ టు అవతలకెళ్తే ప్లస్ ఫోర్ అవుతుంది ఐ వన్ ఈక్వల్ టు వన్ ఎంపియర్ అంటే మనకి ఐ వన్ వాల్యూ వచ్చింది టూ వాల్యూ వచ్చింది అంటే ఈ లోపులో ఉన్న కరెంటు మనం ఐ వన్ అనుకున్నాం ఈ లోపులో ఉన్న కరెంటు టూ అనుకున్నాం ఇక్కడ ఈ రెసిస్టర్ దగ్గర ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఈ రెసిస్టర్ దగ్గర కూడా అలాగే ఫ్లో అవుతుంది అంతే కరెంట్ అనేది కాబట్టి ఐ వన్ కరెంట్ అనేది ఫైవ్ హోమ్స్ దగ్గర వన్ ఆంపియర్ త్రీ హోమ్స్ దగ్గర కూడా వన్ ఆంపియర్ ఇక్కడ ఐ టూ కరెంట్ తీసుకుంటే మనకి త్రీ హోమ్స్ దగ్గర జీరో పాయింట్ ఫైవ్ ఎంపియర్ వన్ హోమ్ దగ్గర జీరో పాయింట్ ఫైవ్ ఎంపియర్ కానీ ఫోర్ హోమ్స్ దగ్గర వచ్చేసరికి మనకి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఈ రెసిస్టర్ అనేది టూ రూమ్స్ కి కనెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువలో నుంచి తక్కువ కరెంట్ తీసేస్తే దీని యొక్క ఆన్సర్ వస్తుంది అంటే ఐ వన్ మైనస్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ ఎంపియర్స్ కాబట్టి ఇచ్చినటువంటి రెసిస్టర్స్ దగ్గర కరెంట్ ఎంత ఉందో అని ఈ మెష్ అనాలసిస్ ద్వారా మనం కనిపెట్టాం ఈ కరెంట్ బట్టి కూడా అంటే ఈ రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత ఉందో మనకు అర్థమైంది దాని ద్వారా వోల్టేజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ వీడియో మీకు అర్థమవుతుందనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెషా అనాలిసిస్ ద్వారా ఇయే కాకుండా ఇంకా దీని మీద కొంచెం అడ్వాన్స్డ్ కూడా ప్రాబ్లమ్స్ చేసి యూట్యూబ్ లో ప్లేలిస్ట్ చేస్తాను దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి